ఒక తట్టలో కాసింత గడ్డి వేసి దాంట్లో గుడ్లను వేసి కోడిని పొదిగేస్తే 21 రోజులకు కోడి పిల్లలు బయటకొస్తాయి. ఇది తరతరాలుగా మనం చూస్తున్నది. ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ ఉండదు. పెద్ద పెద్ద కోళ్ల ఫారాల్లో కోడిని పొదిగేయాల్సిన అవసరం లేకుండానే యంత్రాల ద్వారా పిల్లలు ఉత్పత్తి అవుతాయి. అయితే అంత వెచ్చించి కోడిపిల్లల ఉత్పత్తి చేయలేరు. దీన్నే ఆసరాగా తీసుకుని ఇంక్యుబేటర్ సహాయంతో కోడిపిల్లల ఉత్పత్తి చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులకు తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెం గ్రామానికి చెందిన రైతు పుల్లా సత్యనారాయణ వ్యవసాయానికి అనుబంధంగా నాటుకోడి పిల్లల ఉత్పత్తిని చేపట్టారు. ఇందుకోసం 1500 పిల్ల ఉత్పత్తి కెపాసిటీ కలిగిన ఇంక్యుబేటర్ను 5 లక్షలకు కొనుగోలు చేశారు. తన ఇంటి వద్దే ఉంచి తన కోళ్లు పెట్టిన గుడ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు తీసుకొచ్చిన నాటుకోడి గుడ్లను ఇంక్యుబేటర్లో పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో కోడిపిల్ల ఉత్పత్తి కావాలంటే 21 రోజుల సమయం పడుతుంది. గుడ్ల జాతికి చెందిన ప్రతి పక్షి గుడ్డు పిల్లగా మార్చుతుంది ఈ ఇంక్యుబేటర్. అయితే ఒక్కొక్క పిల్ల ఉత్పత్తికి 15 రూపాయల చార్జ్ చేస్తున్నారు. అంతేకాదు, తాను సొంతంగా పిల్లల ఉత్పత్తి చేస్తూ వాటిని అమ్ముతూ కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. దాన్ని వ్యవసాయంతో అనుకూలంగా ఇంక్యుబేటర్ కూడా పెట్టుకున్నానండి. నేను 4 సంప్రదించి ఇవి కూడా బాగుంటాయి, బయట నుంచి చేపించామండి నేను పిల్లలు. మా కోళ్ళు దొడ్డు కూడా ఉందండి. ఆ బయట నుంచి ఎందుకంటే నేనే సొంతంగా పెట్టి బయటికి కూడా మావి కూడా చేపిస్తూ ఉంటామండి. ఎవరు వచ్చినా చేపిస్తామండి. తోటలో పెంచుకుని గుడ్లు పెట్టించి చేపిస్తామండి. బీడింగు, భీమవరం బీడింగు, మామూలుగా ఎక్కడ బాగున్నాయనుకుంటే ఏ దొడ్లో ఉంటే ఆ దొడ్లు బీడింగ్ పుంజులు పెట్టలు కొనుక్కొని చేపిస్తూ ఉంటామండి. చేపించి బయటికి చేల్చిస్తామండి. మేము సొంతంగా కూడా పందాలు వేసుకుంటుంటామండి. ఎవరికన్నా కావాల్సిన సేల్స్ పర్పస్గా పిల్లలైనా పేటలో పుంజులైనా ఏమైనా ఇస్తామండి. బయట నుంచి గుడ్లు తెచ్చినా మేము చేపించి పిల్లలు ఇస్తూ ఉంటామండి. పిల్లలు వచ్చి పుట్టిన పిల్ల అయితే 500 అండి. కొంచెం పెరిగిందైతే వయసును బట్టి రేటు 1500, 2000 అలా ఉంటాయండి. ఎక్కువ చిన్నపిల్లలు ఏమంటే పెద్దయే ఇస్తూ ఉంటామండి. పెద్ద తయారైన కోళ్ళే ఎక్కువ అమ్ముతూ ఉంటాం. పిల్లలు తక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉంటే ఇస్తామండి. ఇంక్యుబేటర్ ప్రాసెస్ మామూలుగా ఇది ఇంక్యుబేటర్ మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చామండి. హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చి 5 లక్షలు అయిందండి. కొనుక్కొచ్చి చేపిస్తున్నామండి. మా గుడ్ల కోసం, బయట గుడ్ల కోసం వస్తే దీనికి మాకు మెయింటెనెన్స్ వెళ్ళొద్దని తెచ్చి చేపిస్తున్నామండి. 21 రోజు పడుతుందండి పిల్ల గుడ్డు పెట్టిన కాడి నుంచి. 21 రోజుకి పిల్ల బయటకు వస్తుందండి. 18 రోజులు ఇందులో ఉంచుతామండి. తర్వాత తీసి పక్కన దాంట్లోకి మారుస్తామండి. 3 రోజులకి అక్కడ చుట్టిన తర్వాత 3 రోజులకి పిల్ల వస్తుంది. 21 రోజు 22 రోజులు లోపల బయటకు వస్తుంది పిల్ల. పిల్ల వచ్చిన తర్వాత మేము ఎవరి పిల్లలు వాళ్ళకి బయట వాళ్ళకి అది ఇచ్చేస్తామండి. వాళ్ళు ఎలా పెంచుకుంటారో తెలియదు. మేమైతే బూడింగ్ కట్టి దానికి లైటింగ్ పాసింగ్ పెట్టి పెంచుతామండి. కొంతమంది తీసుకెళ్ళి పెట్టలు కాడ కలుపుకుంటే అలా పర్వాలేదండి. లేకపోతే బూడింగ్ పెట్టి దానికి 200 క్యాండిల్ బల్బులు 1 or 2 పెట్టి దాని కింద పెట్టి పెంచుతామండి పిల్లల్ని. ఒక 15 రోజులు 10 రోజులు లైట్ ఉండాలండి. ఆ తర్వాత తీసి పెట్టల దగ్గరైనా మామూలుగా కలుపుకుని పెంచుకోవచ్చండి. గుడ్డు పొదగేసి అంటే మనం పిల్ల తోటలో మేత పిల్లలు ఎప్పుడు పెడతా ఉంటాయి చేస్తూ ఉండండి. అవి కరెక్ట్గా చెప్పలేమండి. మనం మేత అంటే ఎప్పుడు నెలకొచ్చి పెట్టయినా పుంజైనా నెలకొచ్చి 500 మేత తింటుందండి. తర్వాత పెరిగే కొంత మేత ఎక్కువ తీసుకుంటామండి. దాన్ని ఇంత తింటుందని చిన్నపిల్లలకి చెప్పలేమండి. పుట్టిన 6 రోజుల్లోపు మేము యాస్ట్ని వేస్తామండి పిల్లలకి. ఆ తర్వాత మళ్ళీ గంబోర ఫస్ట్ లసోడ వేస్తామండి. తర్వాత గంబోర వేస్తామండి. 2 యాస్టల్ని కంపల్సరీగా వేస్తూ ఉంటామండి. ఒకటి అర పోతాం అనేది సాధ్యమేనండి. ఎవరికైనా పోతూ ఉంటాయి. కొన్నే మిగులుతూ ఉంటాయి. ఒక్కోసారి డిసీజులు వేసినా వచ్చినా పోతూ ఉంటాయండి. అది చెప్పేది కాదండి ఎవరో డిసీజ్ గురించి. కాదు, మన జాగ్రత్తలో మనం డిసీజ్ మందు కంపల్సరీగా వేయాల్సిందేనండి. ఇప్పుడు కూడా ఎప్పుడు పుట్టిన 6 రోజులకే మందు ఫస్ట్ సార్ వేసేస్తామండి. తర్వాత 15 రోజులు 20 రోజులకి 2 యాస్టల్ని వేస్తామండి. అదే ఇంకేదైనా తేడా ఉందంటే ఈ ఆర్ఎంపి డాక్టర్లు ఉంటారండి. ఎటనేటి డాక్టర్లని సంప్రదించి మందులై తెచ్చుకుని వేస్తూ ఉంటామండి. ఏదైనా డిసీజులు వస్తున్నాయి అనుకుంటే ఇష్ట కెపాసిటీ వచ్చి 15 లక్షల 15 వేలు అండి. 15 వేలు గుడ్లు ఎక్కువచ్చండి. అన్ని పెట్టమండి. మేము 100, 200 మా గుడ్లు ఉంటుంటాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళే 100 రోజుకు 50 గుడ్లు 100 గుడ్లు వస్తూ ఉంటాయండి. ఆదాయం అనేది ఎవరు చెప్పేది కాదండి. ఒకళ్ళకి లాస్ రావచ్చు, ఒకళ్ళకి లాభం రావచ్చు. అలాంటి బిల్లు దీనికి వచ్చి నెలకే 15,000, 20,000 మధ్యలో వస్తుంది ఇంక్యుబేటర్కి. ఆ ఇంక్యుబేటర్ కెపాసిటీని బట్టి కరెంట్ బిల్లు వస్తూ ఉంటుందండి. ఇన్ని పేతాయి అనేది మనం చెప్పలేమండి. అది వాళ్ళ మన పుంజు బీడింగు పర్పస్ని బట్టి తొక్కేదాన్ని బట్టి బీడింగు పుంజు సరిపోకపోయినా పిల్లలు సరిగా అవ్వండి.